దేవునికి సోమేశ్వరుడికి మా ఊళ్ళమ్మ తల్లికి అందరికీ దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తుంది. జగన్ ఇది ఎలా ప్రకటన, సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి, కవి చిత్రకారుడు అడవి బాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ బివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాపాతుల పెద్దతాత గారు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఈరోజున్న సమస్య ఏంటంటే, గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. ఇప్పుడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నేను భీమవరం నుంచి పారిపోలా, భీమవరంని బలోపేతం చేయడానికి ఉన్నాను ఇక్కడ. నేను నాకు నేను యుద్ధం చేసేవాడిని, యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్ళే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క. అంత ఎలాంటి మహానుభావుడు అంటే, భీమవరం కోఆపరేటివ్, అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు, ఇందాక నరసాపురంలో చెప్తా ఉన్నా. నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోతాను, పారిపోయాను, పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకోటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర. నీకు వంతపాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుని కాదు, నేను మొదటి తరం రాజకీయ నాయకుని. ఎలాంటివాడిని, వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చినవాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక మూడున్నర ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో, బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను, దమ్ముతో నిలబడి ఉన్నా, ఓడిపోయిన, దెబ్బ పడ్డా, రెండు చోట్ల ఓడించిన, నిలబడే ఉన్నా. పారిపోలా, రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు, తప్పు చేశాడా లేదా. ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి,
మెత్తగా కనిపించే వ్యక్తి లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నారంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజున. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు, ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్నవాడిని. ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా, పొలిటికల్ పరిభాష వేరు. నేను ఒకటే అనుకున్నా, నేను స్థలం తీసుకుందాం 2 ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన శ్రీని గంధసీను, నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవరంలో స్థలం ఇస్తే నేను మిమ్మల్ని 30 తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించింది, నాకు అమ్మలేదు స్థలం. నాలాంటి వాడికే గంధసీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరంలో ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించాడో నాకు బాగా తెలుసు. సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు, ఫుట్పాత్ మార్కెట్ని ఫుట్పాత్ మీద వ్యాపారాలను చూసుకొని బెదిరించేవాడిని. మనకు ఆ మద్దతుగా నిలబడ్డారని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు పోయిన ఎన్నికల్లో. గంధసీని ఇప్పుడు నేను పోటీ చేయట్లా, ఇప్పుడు నీకు చెప్తున్నా రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెలు పెట్టుకొని చెప్తున్నా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా నాకు మా ఇంట్లో పెట్ట ఆడబిడ్డలు ఇచ్చాం గంధసీని వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా, గంధసీని కుటుంబ సభ్యులకు కూడా అమ్మ నాకు మీ మీద బాధ లేదు కోపం లేదు, కానీ మీ గంధసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధసీనికి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలిపే లక్ష్యం. మనకి గుండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధసీనికి ఎక్కువ నోరెక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాక చెప్పాను గంధసీను, నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే, అలాగే గంధసీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకొచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపు పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధసీన్ అభిమానులు కూడా చెప్తున్నాను, నా అభిమానులు చాలామంది గంధసీన్ చుట్టూ ఉన్నారు, వారికే చెప్తున్నా, మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి. ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తూ ఉంటాం, నేను గత
పాలిటిక్స్ లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను చనిపోయేదాకా రోజుకి 24 గంటలు బతికితే సంతోషం అనుకుంటాను. ఎందుకు చెప్తున్నా, మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధసీను ఒకటే చెప్తున్నా, మీరెవరన్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కనే వస్తాను చెప్తున్నా, ఒక్కనే, ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను. నా పిచ్చ, నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళు కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్ గౌడే చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్ నోరు ఎలా ఉంది నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఎదొస్తే మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు? అరే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి, ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా, మూర్ఖుడాని మూర్ఖుడా, దిగజారుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాలపరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం.